संगीत अभिमाल नमस्कार श्री गुरुभ्यो नमः। संगीत साधन చేస్తున్నప్పుడు संगीत ముందుకు వెళ్ళాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు చాలా మంది నన్ను అడుగుతున్న ప్రశ్న త్వరగా సంగీతం నేర్చుకోవాలి త్వరగా సంగీతం నేర్చుకోవాలి అనుకోవడం తప్పులేదు ఆ కోరిక కూడా తప్పులేదు కానీ త్వరగా నేర్చుకోగలమా లేదా సాధ్యమా అసాధ్యమా ఎప్పుడు మనల్ని ప్రశ్నించుకున్నప్పుడు సమాధానం మనకే దొరుకుతుంది కానీ ఆత్రుత ఎలా ఉంటుంది త్వరగా నేర్చుకోవాలి రెండు రోజుల్లో నేర్చేసుకుని మూడో రోజు పాడేయాలి అనుకుంటారు అదేం తప్పు కాదు కానీ సాధ్యమా అసాధ్యమా ఏ సంగీతం నేర్చుకోవాలి కర్ణాటక సంగీతం నేర్చుకోవాలా హిందుస్థానీ సంగీతం నేర్చుకోవాలా జానపద సంగీతం నేర్చుకోవాలా లేదా పాశ్చాత్య సంగీతం నేర్చుకోవాలా అని ఆలోచిస్తూ ఉంటాం ఏవి నేర్చుకోవాలో కూడా కన్ఫ్యూజనే ఎన్ని రోజులు నేర్చుకోవాలో కన్ఫ్యూజనే అందుకే ఈ కన్ఫ్యూజన్స్ అన్ని పోగొట్టే ప్రయత్నం సంగీత స్థలి ద్వారా నేను చేస్తున్నా ఇప్పుడు కొంతమంది అడుగుతారు నన్ను ఒక నెలలో సంగీతం నేర్పించేస్తారని నెలలో సంగీతం నేర్చుకోవడం అసాధ్యం ఎందుకంటే మీ గాత్రం ఏంటి అసలు మీ గాత్రానికి ఏ శృతి సరిపోతుంది శృతి పట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది ఆ తర్వాత స్వరస్థానాలు పట్టుకోవడానికి కొంతకాలం పడుతుంది శృతి తెలిసాక స్వరస్థానాలు తెలిసాక తాళం పట్టుకోవడానికి కూడా టైం పడుతుంది ఇవన్నీ మనం బేరీజ్ చేసుకుని సంగీతం నేర్చుకునే ప్రయాణంలో మనం క్రమశిక్షణతో నేర్చుకోవాలనుకున్నప్పుడు త్వరగా కొంతమంది నేర్చుకుంటారు చాలా కాలం కొంతమంది పడుతుంది అంటే గ్రాస్పింగ్ పవర్ చాలా మందికి ఉంటుంది గ్రాస్పింగ్ పవర్ కొంతమందికి ఉంటుంది అయ్యో గురుగారు అంత మాట అనేశారు గ్రాస్పింగ్ పవర్ నాకు లేదు నేను చదువుకున్నప్పుడు కూడా క్లాసులో లాస్ట్ బెంచ్లో కూర్చునేవాడిని అంటే నాకు సంగీతం రాదా అని కొంతమంది అంటారు అలాంటి అపోహలు కానీ అనుమానాలు కానీ విడిచిపెట్టేసి సంగీతంలో ప్రయాణం మొదలు పెట్టండి మీరు గురుగారిని కలవండి వారు ఏం చెప్తున్నారో వినండి కర్ణాటక సంగీతం నేర్చుకోవాలనుకున్నప్పుడు కర్ణాటక సంగీతం నేర్చుకోండి ఆ తర్వాత అంటే కొంత వచ్చిన తర్వాత సినిమా సంగీతం పాడతారా జానపద సంగీతం పాడతారా మరో సంగీతం పాడతారా మీ ఇష్టం కానీ ప్రాథమిక విద్య నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కర్ణాటక సంగీతంలో నేను ఎప్పుడు చెప్పేది ప్రాథమిక విద్య ఎంత ప్రయోజనం ఉంటుందో పోను పోను మీకే తెలుస్తుంది మీ గాత్రం కూడా చాలా అద్భుతంగా మారుతుంది వాక్ శుద్ధి వస్తుంది మాట్లాడేటప్పుడు కూడా ప్రతి అక్షరాన్ని చాలా స్పష్టంగా పలుకుతారు అలాగే ఏకాగ్రత పెరుగుతుంది పిల్లలకు నేర్పించారనుకోండి కర్ణాటక సంగీతం ఐక్యూ లెవెల్స్ పెరుగుతాయి ఎడ్యుకేషనల్గా చాలా ఫాస్ట్గా ఉంటారు వృద్ధి చెందుతారు జీవితంలో అద్భుత స్థాయికి వస్తారు సంగీతం ఎప్పుడు కూడా ఎలాంటి వారికైనా కూడా మంచి చేస్తుంది కానీ చెడు చేయదు అలాంటి సంగీతాన్ని పాటలు పాడడం కోసమే కాదు జీవితంలో వృద్ధి చెందడానికి కూడా సంగీతం నేర్చుకోవాలని చెప్పే వాళ్ళల్లో నేను కూడా ఒకటి అలాంటి సంగీతాన్ని త్వరగా నేర్చుకోవాలని అనుకుంటారు ఎందుకంటే ఓపిక ఉండదు సమయం కూడా ఉండదు ఎందుకంటే మారుతున్న కాల ప్రయాణంలో ప్రమాణాల్లో చాలా స్పీడ్గా నేర్చుకుని ఆ కోరిక నెరవేరిన తర్వాత ఏదో చేశాను అని తృప్తి పొందడం కోసం వాళ్ళు అలా ఆలోచిస్తూ ఉంటారు తప్పేం లేదు కానీ కర్ణాటక సంగీతం నేను నేర్పిస్తున్నాను కాబట్టి సినిమా సంగీతం కూడా నేను నేర్పిస్తున్నాను కాబట్టి అంటే సినిమా సంగీతానికి వేరే కోర్స్ అంటే ఏం లేదండి కర్ణాటక సంగీతమే ఇది నేర్చుకున్న తర్వాత సినిమా సంగీతం వైపు వెళ్ళడం అంతే అందుకని లక్ష్యం పెట్టుకోండి ఒక నెల రెండు నెలలు మూడు నెలలు కాదు కొంతకాలం పెట్టుకోండి మీ గాత్రాన్ని పరీక్ష చేసిన తర్వాత మీరు బాగా పాడగలరు అని గురువుగారు అనుకున్న తర్వాత కొంతకాలం ప్రయాణం చేయండి కంగారు పడకండి మీకే మంచి జరుగుతుంది త్వరగా నేర్చుకోవాలి అనుకోవడంలో తప్పలేదు అంటే ఎగ్జాంపుల్ చెప్తా నాలుగు రోజుల్లో నేర్చుకునేది రెండు రోజుల్లో నేర్చుకోవాలి అనుకుంటే తప్పలేదు కానీ నాలుగు రోజుల్లో నేర్చుకునేది నాలుగు నిమిషాల్లోనే నేర్చుకోవాలి అనుకుంటే తప్పు మీకు అందరికీ అర్థమై ఉంటుంది సంవత్సరం పట్టింది అనుకుందాం దాన్ని ఒక 8 నెలల్లో నేర్చుకోండి లేదా 7 నెలల్లో నేర్చుకోండి ఇప్పుడు మీకు గ్రాస్పింగ్ బాగున్నప్పుడు అంతే తప్ప సంవత్సరంలో నేర్చుకునేది ఒక నెలలోనే నేర్పించేయండి గురువు గారు అనడం తప్పు మీ అందరికీ అర్థమైంది కదా మీరు ఏమి నేర్చుకుంటారో ఒక ఆలోచన చేయండి కంక్లూజన్కి రండి ఆ తర్వాత గురువు గారిని సంప్రదించండి వారు ఏం చెప్తున్నారో తెలుసుకోండి మీ గాత్రాన్ని పరీక్ష చేయించుకోండి లేదా గాత్రాన్ని మీరే పరీక్ష చేసుకోండి ఏ శృతి బాగుంటుందో చూసుకోండి అలా ప్రయాణం చేస్తే తప్పకుండా లాభం చేకూరుతుంది మిత్రులారా త్వరగా నేర్చుకోవాలి సంగీతం అనుకోవడంలో
ఏమీ తప్పు లేకపోయినా సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఆ విధంగా ముందుకెళ్తే మీకు తప్పకుండా విజయం లభిస్తుంది. ధన్యవాదాలు. మన యూట్యూబ్ ఛానల్ సంగీత స్థలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. మరో టాపిక్తో మిమ్మల్ని అందరినీ కలుస్తాను. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం.